जवान लबई इटी वना चैनी सैनु कलौ जरिपिना दाड़ी अमानुषम दाड़ी लो वीरा हमारा पालैना भारत जवान लगु श्रद्धांजलि घटिस्तू वारी कुटुंबालकु संघी भावं तेलुपुतुन्नामु मरियो मरियो दाड़िलो गायपड़िन जवानलु त्वरगा कोल्पोवालनि कांक्षिस्तुन्नामु चैना दाड़िनि निरसिस्तू ई विषयंपै भारत प्रभुत्वं चैनापै చేపట్టే మేము సంఘీ భావం తెలుపుతున్నాము. ఒలమా హింద్ హిందూపురం శాఖ. చైనా దాడులలో మా భారతదేశం సైనికులు చాలా కష్టపడి ప్రాణ నష్టము చేసుకున్నప్పటికీను అయితే వీరమరణం పొందారు. వారికి మా జమ్యకులు హిందూపురం తరఫున జోహర్లు అర్పిస్తున్నాము. ఒకటి మనవి చైనా వారికి బుద్ధి చెప్పాలని భారతదేశం ప్రధానికి నేను సందేశం పంపుతున్నాను. ఈరోజు హిందూపురం పట్టణంలో ముస్లిం సామాజిక వర్గం ముస్లిం సంస్థలు జమియతుల్ ఉలమాయ హింద్ మౌలానా ముఖ్తార్ అహ్మద్ బాఖవి ఆధ్వర్యంలో ముస్లిం నగారా టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ రహమత్ ఆలం పయామె ఇన్సానియత్ మరియు ముతవల్లీలు మరియు దావతుల్ ఖైర్ మరియు ఉలమాలు అందరూ కలిసి ఈరోజు 20 మంది మాతృదేశం కోసం అమరవీరులైన భారత సైనికులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రభుత్వానికి ముస్లిం సామాజిక వర్గం తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. ఖచ్చితంగా గతంలో పాకిస్తాన్ మీద ఎలా మీరు దాడులు చేశారో అలాగే ఇప్పుడు కూడా భారతదేశం చైనాపై ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలి. ఆ ప్రతీకారానికి ముస్లిం సామాజిక వర్గం భారతదేశంలోని 30 కోట్ల మంది ముస్లింలు 30 కోట్ల సైనికులుగా మేమందరము భారతదేశం వైపు నిలబడి చైనాకు ఎదురు తిరిగి ప్రతీకారం సిద్ధంగా ప్రతీకారం కోసం ముస్లిం సామాజిక వర్గం మొత్తం సిద్ధంగా ఉంది. నరేంద్ర మోడీ గౌరవనీయ నరేంద్ర మోడీ గారికి మరియు హోంశాఖ మంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు యుద్ధానికి సిద్ధం కండి. మేము ముస్లిం సామాజిక వర్గం అందరము భారతదేశం కోసం మా మాతృభూమి కోసం 30 కోట్ల మంది ముస్లింలు అమర వీరులవుతామో లేకపోతే మా దేశం యొక్క తల నిలబడ్డట్టు చైనాను తొక్కుతామో ముందు చూపిస్తాం. మేము గతంలో కూడా శివాజీ సైన్యంలో భారతదేశం శివాజీ సైన్యంలో పఠాన్ల ఒక బెటాలియన్ ఉంది, ముస్లింల కోసము ఒక బెటాలియన్ ఏర్పాటు చేయవలసిందిగా ప్రతి యుద్ధంలో మా ముస్లింల బెటాలియన్ అవసరమైతే ముందుగా ఉండి యుద్ధంలో పాల్గొంటాము. ఎందుకు అడుగుతున్నామంటే ప్రతి సామాజిక వర్గం కోసం బుర్ఖా బెటాలియన్ ఉంది, సిక్కుల రెజిమెంట్ ఉంది, రాజ్పూట్ రెజిమెంట్ ఉంది. ముస్లిం సామాజిక వర్గం నుంచి కూడా సైన్యంలో ఒక రెజిమెంట్ ఏర్పాటు చేస్తే ముస్లిం సామాజిక వర్గం ముందుండి ప్రతి యుద్ధంలో భారతదేశం తరపున మేము ఉంటామని చెప్పేసి జై హింద్ తేరా భారత్ మహాన్ అంటూ నినదిస్తున్నాం.